90 న్యూస్ కు స్వాగతం. నేటి వార बाबूजी गारु मैं चिन्नतनम स्कूल अंतरंतना आये लोनली फील का मैं तन विद्याभ्यासा पूर्ति उन्नत चलो अभ्यस अति चयस दादापू 27 संवसाल मरी बीहार ना 1935 पोटी चेसी एमएलए गेलुपोंदी केन्द्र में दादापू 50 संवसाल पनचे घनता बाबूजी गारिदी अदे विधा 50 संवसाल 30 संवसाल एंपी गानू अदे विधा केंद्र मंत्री पनचे विविध शाखा व्यवसाय अदे विधा कार्मिक उपाधि रवाना इला केंद्र मंत्री पनचे मरी जनल की तुदे चेयलो आधा समाज सेव चू मरी మరి ప్రతి ఒక్కరు ఆదర్శంగా నిలిచి ఉన్నారు. మరి మనమంతా కూడా అలాంటి మహాన్ భావులని ఆదర్శంగా తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భారత జాతి దళిత బుద్ధి బిడ్డ అయినటువంటి బాబు జగజ్జీవరం జయంతి శుభ సందర్భంగా ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాము. మన జగజ్జీవరం గారు భారతదేశానికి ఎన్నో సేవలు చేయడం జరిగినది. ఆయన న్యాయశాఖ మంత్రి గాను రక్షణ శాఖ మంత్రి గాను మరియు వ్యవసాయ శాఖ మంత్రి గాను ఎన్నో సేవలు చేయడం జరిగింది. ఆయన ఈ రోజు బాబు జగజ్జీవరం అయితేనేమి అంబేద్కర్ అయితేనేమి దామోదరం సంజీవ్ అయితేనేమి అట్టడుగున పేద వర్గాలలో జన్మించి ఉన్నత స్థాయిలో పోయి వాళ్ళు ఉన్నత చదువులు చదివి ఉన్నత పదవులను పార్టీ పరంగా అనుభవించి మన పేద ప్రజలకు ఎంతో సేవ చేయడం జరిగింది. ఇంకా విషయం ఏమంటే ఇప్పుడున్న మన గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కోసం అమ్మఒడి పథకము మరియు జగనన్న విద్యా కానుకలు పెట్టి అట్టడుగున బీద వర్గాలు కూడా ఉన్నత చదువులు చదివి ఒక కలెక్టర్ గాను ఒక డాక్టర్ గాను ఒక ఇంజనీర్ గాను చూడాలని మన జగనన్న కూడా ఆయన ఇది చేస్తు ఆశిస్తున్నారు. కావున అందరూ మనము వాళ్ళ అడుగుజాడల్లో నడిచి మనము జగనన్న చేస్తున్న కొన్ని పథకాలను మనం దృష్టిలో పెట్టుకొని అడుగుజాడల్లో ముందుకు రావాలని కోరుతున్నా. నా పేరు వైపి గంగాధర్ వైఎస్ఆర్ ఎమ్మెల్యే సాగతిశెట్టి గారి ఆదేశాల మేరకు బాబు జగ్జీవన్ రావు జయంతి కార్యక్రమం ఈరోజు చేయడం జరిగింది. వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా వచ్చి జగ్జీవన్ రావు గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. జగ్జీవన్ రావు గారు కలకత్తాలో ఆయన బీఎస్సీ పట్టభద్రుడైన తర్వాత రాజకీయాల్లో చురుగ్గా పాల్గొని తర్వాత స్వాతంత్ర ఉద్యమంలో కూడా ఉప్పు సత్యాగ్రహంలోన తర్వాత పాల్గొని దేశ స్వాతంత్రం కోసం పోరాడిన వ్యక్తి. తర్వాత మన నెహ్రూ గారు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆయన క్యాబినెట్లో మంత్రిగా పదవులు అనుభవించి తర్వాత ఆయన రక్షణ శాఖ మంత్రిగా అగ్రికల్చర్ శాఖ మంత్రిగా కార్మిక శాఖ మంత్రిగా అనేక పదవులు అనుభవించి 50 ఏళ్లుగా ఎంపీగా ఆయన పోటీ చేయడం జరిగింది. గెలవడం జరిగింది. ఆయన అట్టడుగు వర్గాలకు ఆ రోజుల్లో వివక్ష ఎక్కువ ఉండేది. ఆ వివక్ష పోగొట్టడానికి నిరంతరము బడుగు బలహీన వర్గాల కోసం ఆయన పోరాటం చేయడం జరిగింది. ఆయన ఆశయ స్ఫూర్తిగా ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రంలో అట్టడుగు వర్గాలు అందరికీ సమానంతర న్యాయం చేస్తూ బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు రాజకీయంగా ఉన్నతమైన పదవులు అందించి ఆయన మార్గంలో నడుస్తున్నాడు. అలాగే ఆదోని బాపిసరెడ్డి ఎమ్మెల్యే గారు కూడా ఈరోజు ఆదోనిలో ఉన్నటువంటి అన్ని వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలను కలుపుకొని పోయి ఉన్నతమైన పదవులకు అందరికీ అందిస్తూ జగ్జీవన్ రావు లాంటి ఉత్తమైన వాళ్ళ ఆశయ సాధనలో ఎమ్మెల్యే సాగతిరెడ్డి గారు కూడా పాల్గొంటున్నారు. మనమందరూ కూడా అలాంటి మహానుభావులు అడుగుజాడలు నడుస్తూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో ఈ సమావేశం ముగిస్తున్నాం.
బాబూ జగజీవనరామ్ గారు 114వ జయంతి సందర్భంగా వచ్చినటువంటి మన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున శుభావందనాలు తెలియజేస్తున్నాం। అయితే జగజీవనరామ్ గారు చిన్నతనం నుంచి కూడా ఎన్నో అంటరానితనానికి వివక్షకి చాలా గురయ్యి ఆ అవమానాలను అతిక్రమిస్తూ ఆయన మంచి ఉన్నతమైన చదువులు చదువుకొని రాజకీయ జీవితాన్ని ప్రారంభించాక ఇంద్రగాంధీ ఆయనలో ఆయన ఆయనను ఆయనకు వ్యతిరేకంగా ఇంద్రగాంధీ కాంగ్రెస్ ని వదిలిపెట్టి డెమోక్రసీ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసుకొని ఆయన స్వతహాగా పార్టీ వ్యవస్థాపకుడిని నిర్మించుకొని రామలీలా మైదానంలో ఆయన పార్టీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆ సభకు రావద్దని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ గీత గీస్తే ఆ గీతను అతిక్రమించుకొని లక్షలాది మంది మైదాన ప్రాంతంలో రామలీలా మైదాన ప్రాంతంలో ఢిల్లీలో బహిరంగ ఆయనకు చాలా మద్దతు ఇవ్వడం జరిగింది।